కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు 13,000 పైగా మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాసియా నందిత యాక్సిడెంట్ లో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. 13,000 పైగా మెజారిటీతో ఆయన గెలుపు బావుట ఎగురు వేశారు. ఈ విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65 చేరింది. బీఆర్ఎస్ బలం 38 పడిపోయింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతితో కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అనేక సంవత్సరాల కష్టం తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు, ప్రజలందరూ కంటోన్మెంట్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ. తాజా పార్లమెంటు ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున లాస్య నందిత, సోదరి నివేదిత పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ పోటీ చేశారు. రెండో రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకువెళ్లారు. మొత్తంగా 13,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ నిలవగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేశారు. బీజేపీ నుంచి డాక్టర్ వంశీ తిలక్ పోటీ చేశారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం సాధించగా బీఆర్ఎస్ బీజేపీలు వెనుకబడ్డాయి. కంటోన్మెంట్లో జరిగిన బైపోల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ బలం 65 చేరుకోగా బీఆర్ఎస్ బలం 38 పడిపోయింది.